రాజకీయం ఎదుగు ప్రజలకు ఏదైనా చేద్దామని కాదు, నీకు చేసుకున్న వ్యాపారం చేసుకో, చదువుకో, బాగా లైబ్రరీకి వెళ్ళి జ్ఞానం సంపాదించుకో, నువ్వు ఏదైనా పాలిటిక్స్లోకి వచ్చావు, నువ్వు ఏదైనా చేస్తావు కదా. మనం ఇప్పుడు ఆవిడ ఉంది, ఆవిడ సగటు మహిళ, ఆవిడ బయటికి రాలేదు, ఆవిడ చేయలేని పోరాటాన్ని నేను చేస్తానని కదా ఆవిడ నా వెనకాల జెండా పట్టుకుని ఉంటుంది. అలా సగటు మనిషి ఇంతమందిలో మీరందరూ చేయలేని పోరాటం, నేను నా మీరేమంటారు, నా ఇంటి బయటకు వచ్చి రాగలను, నేను హైదరాబాద్కి రాలేను, లేదా మంగళగిరికి రాలేను. ఇదంతా ఎక్కువ మంది తెలిసిన వాడు చేయాలి, ఎక్కువ బరువు మోసేగా వాడు చేయాలి. ఆ బరువు నేను తీసుకుంటాను. మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ నిరసన మీ ఇంటి బయట తెలియ, మీ వీధులు తెలియజేయండి. ఎవరి బలాబలానికి తగ్గట్టుగా మనం చేస్తాం. ఇంతమంది బలాలను కూడగట్టుకుని ఒక్కళ్ళు ఎమ్మెల్యే అయితే, ఎమ్మెల్యే పారిపోతే ఏం చేస్తాం? వీ హ్యావ్ టు రీకాల్ దెమ్. అందుకని నేను ఈయన వెళ్ళిపోయినా ఓడినా మీరు నాతో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చేతులతో మీ అందరికీ కోటి దండాలు పెడతాను. నమస్కారం. అలాగే ఈరోజు లేదు మాట్లాడమా, ఇది ఈ పోలీస్ కేసు, ఇది సంస్కరణ రావాలి, భయం లేకుండా మాట్లాడాలి, ఫస్ట్ అలవాటు చేసుకోవాల్సింది అంటే. అందుకనే నేను జనవాణి అనే కార్యక్రమం ఎందుకు పెట్టానంటే, వినటానికి ఒక నాకు చెప్తారు ఆడపడుచులు కానీ పాపం దివ్యాంగులు కానీ, అలా కనీసం ఒక వార్డు మెంబర్ కూడా వింటన్నా. నువ్వు విన్నంతగా ఒక పార్టీ ప్రెసిడెంట్, నీకు ఇన్ని లక్షల మంది జనం వస్తారు, నువ్వు వింటావు మా మాట. ఒక వార్డు గెలిచిన వార్డు మెంబర్ కాదు, పోటీ చేసిన వార్డు మెంబర్ కూడా మా మాట విన్నాను. మా సమస్యను పరిష్కరించమని చెప్పిన కనీసం వినటానికి కూడా ఓపిక లేదు వెళ్ళకంటారు. మరి వినటానికి ఓపిక లేని వాళ్ళు నాయకులు ఎలా అవుతారు? మరి పరిష్కరించక్కల కనీసం వినే ఓపిక లేకపోతే ఎట్లా? ఇది నేను ఆలోచిస్తాను. అందుకని ఫస్ట్ వినాలి, ఏకాభిప్రాయం చేయకూడదు. మనందరిలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది అందరినీ ఒక కూటమిగా తీసుకోవాలి. మనకి ఎవరి కన్సర్న్ అథారిటీస్కి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి, పిటిషన్స్ ఇవ్వాలి. అలాగే ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి, మార్పుకి సంకేతం ఎన్నికలు. సో మీరు ఆలోచించాల్సింది, దొంగ ఓట్లు వీళ్ళు వేస్తారు. ఆల్రెడీ ఈ మనకి ఎలక్షన్ కమిషన్లు వేసి మనకి ఓటింగ్ టైంలో ఓటింగ్ బూత్లు వేసి ఇంకులతో సహా రెడీగా పెట్టుకున్నారు. 2000 డబ్బులు ఇచ్చేసి ఓటు వేసినట్టుగా లాస్ట్ టైం కూడా చేసి రాసేస్తారు. మనం ఓట్లన్నింటినీ తీసేస్తారు. మనం ఎడ్యుకేటివ్ చేయాలి వీళ్ళని, ప్రజల్ని, మనం అనుకున్న మన ఓట్ బేస్ని. అలాగే వీళ్ళతో పోరాటం కూడా చేయాలి, వీళ్ళ దొంగ ఎత్తుగడలను కూడా చూపించాలి. అందుకని నేను బియాండ్ కాస్ట్, బియాండ్ రిలీజన్, మతం కులం దాటి చేస్తున్నాను. ఆ మాట్లాడేటప్పుడు నేను కుల ప్రస్తావన మత ప్రస్తావన ఎత్తుతాను. దేనికి ఎత్తుతానంటే కరెక్షన్కి ఎత్తుతాను, రెచ్చగొట్టడానికి నేను ఎత్తాను. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందరికి వినటానికి, వీళ్ళు ఎలా మాట్లాడుతు. మరి వాళ్ళందరూ దారుణంగా మాట్లాడేస్తాను, చేసేస్తున్నారు. మేము ఒక అమరావతి రాజధాని ఒక కులానికి అంటగట్టేసావే. అక్కడ అన్ని బీసీ కులాలు ఉన్నాయి, హరిజన్ కులాలు ఉన్నాయి, మా సార్ క్షమించాలి దళిత కులాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. మరి ఇవన్నీ మరి 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 ఏం చేస్తాం? మీరు కాస్ట్లు మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు, నేనేం చేశాను? అసలు సోషల్ డాక్టర్, క్యాన్సరస్ గ్రోత్ ఉంది, దానికి క్యాన్సర్ అని చెప్పడం తప్పులేదు. నేను జబ్బును దాయట్లా, ఇక్కడ ఈ జబ్బు ఉంది, ఈ కైండ్ ఆఫ్ క్యాన్సర్కి ఇలాంటి ట్రీట్మెంట్ ఉండాలి, ఇది